ఆ రోజు ఆ బుధవారం ఏం జరిగింది తెలుసుకోవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి విచ్చేసిన మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఆదివారము ప్రభు యేసుక్రీస్తు యెరూషలేములో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రము యేసుక్రీస్తు తిరిగి బేతనియా గ్రామానికి వెళ్ళాడు. సోమవారం ఉదయం మరలా యేసుక్రీస్తు బేతనియా గ్రామం నుంచి యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. అలా వస్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడు. అది ఫలిస్తున్నట్టుగా కనిపించిన దగ్గరకు వెళ్ళి చూస్తే ఫలములు లేనప్పుడు ఆ అంజూరపు చెట్టు కలిగి ఉన్న వేషధారణను యేసు శపించాడు. మందిరంలోనికి వచ్చి ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా, వ్యాపార స్థలంగా మార్చివేసినప్పుడు యేసు తట్టుకోలేకపోయాడు. అక్కడ ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టేశాడు. దేహము దేవాలయము, ఆ దేవాలయముతో వ్యాపారము జరగడానికి వీల్లేదు. అది దొంగల గుహగాను, పాపిష్టి మనుషులకు స్థావరంగాను ఉండడానికి వీల్లేదు. అది దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలంగాను దేవునికి నిలయముగాను ఉండాలి అని దేవుడు కోరాడు. మరలా సోమవారం సాయంత్రం యేసు తిరిగి వెళ్ళి బేతనియా గ్రామంలోనే విశ్రమించాడు, లేక విశ్రాంతి తీసుకున్నాడు. మంగళవారం ఉదయం మరలా ఆయన బయలుదేరి యెరూషలేముకు వస్తున్నప్పుడు తాను శపించినటువంటి ఆ అంజూరపు చెట్టు ఎండిపోవడము పేతురు మిగిలిన శిష్యులు చూసి ఆశ్చర్యపడ్డాడు. ప్రభువును శపించినటువంటి చెట్టు శపించబడింది, పూర్తిగా ఎండిపోయింది. అవును, యేసు మాట మాటే, ఆ మాటకు తిరుగులేదు. ఆయన శపిస్తే శపించబడ్డాం, ఆయన దీవిస్తే దీవించబడ్డాం. మరొక ప్రస్తావన లేదు. మీరు విశ్వసించినట్లయితే, మీలో అనుమానం లేకుండా కొండను చూసి పొమ్మంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుంది. అదే సమయంలో క్షమించకుండా, క్షమాపణ గుణము లేకుండా మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడలేరు. అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు తన శిష్యులకు నేర్పించాడు. యెరూషలేముకు వచ్చాడు, మందిరంలో అడుగు పెట్టాడు, మందిరంలో బోధించటం మొదలు పెట్టాడు. మంగళవారం జరిగినటువంటి సంఘటనలు, యేసు బోధించినటువంటి బోధ బహుశ్రేష్టమైంది. కాబట్టి మత్తయి సువార్తలో 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము, 25వ అధ్యాయము, సుమారు 4 అధ్యాయాలు యేసుక్రీస్తు యొక్క దివ్యమైనటువంటి సందేశాలతో నింపబడినాయి. ఒక మంగళవారం జరిగినటువంటి సంఘటనలు, ఆయన ఇచ్చిన సందేశాలు ప్రజలకు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయిను వాడుకున్నాడు. 4 అధ్యాయాలు మంగళవారం కోసం కేటాయించడం జరిగింది. ఉపమాన రీతిగా ఎన్నో విలువైన సత్యాలు ప్రభువు సెలవిచ్చాడు, తెలియచేశాడు. ఎప్పుడు ఆయన రాబోతున్నాడో, వచ్చినప్పుడు ఏం జరగబోతుందో, వచ్చినప్పుడు ప్రజలు ఏ స్థితిలో ఉంటారో, ఎలా రాబోతున్నాడో, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 23, 24, 20వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో మత్తయి తెలియచేశాడు. యేసు వాటినన్నిటినీ కూడా మంగళవారమే ఒకవైపు తన శిష్యులతోనూ, అలాగే పరిసయ్యుల యొక్క వేషధారణ చూసి, శాస్త్రుల సద్దుకైల యొక్క నటనా జీవితాన్ని చూసి వారిని గద్దిస్తూ ఎన్నో విషయాలు తెలియచేశాడు. బుధవారం వచ్చేసింది. మరి బుధవారం ఏం జరిగింది, అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బుధవారం 2000 సంవత్సరాల క్రితము యేసు అప్పగింపబడిన ఆ వారము, సిలువలో మరణించిన ఆ చివరి వారంలో బుధవారము ఏం జరిగింది చూద్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి 16 వచనాలు, జరిగినటువంటి 2 సంఘటనలు, బుధవారము జరిగిన సంఘటనలు. ఎలా చెప్పగలము అది బుధవారం అని? బైబిల్లో ఖచ్చితంగా అది బుధవారం లిఖింపబడిందా? లేదు. మరి ఏ విధంగా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి లేఖన భాగము బుధవారమే జరిగిన సంఘటన అని తెలియచేయటానికి ఆధారం ఏమిటి? చక్కని ఆధారం ఉంది. ఏమిటది? మొదటి వచనము. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని చెప్పాను. 2 దినములైన పిమ్మట యేసుక్రీస్తు పస్కా పశు బలిగా అర్పించబడ్డాడు. శుక్రవారం 2 దినములైన పిమ్మట, బుధ ఒకరోజు, గురువారం ఒకరోజు, ఈ 2 దినములైన పిమ్మట ఆయన సిలువకు అప్పగింపబడబోతున్నాడనే విషయాన్ని తన శిష్యులకు తెలియచేశాడు. 2 దినములైన పిమ్మట శుక్రవారము. ఈరోజు బుధవారము, రేపు గురువారము, 2 దినములైన తర్వాత శుక్రవారం వస్తుంది. అనగా యేసయ్య ఆ రోజు ఆ మాటలు చెప్పినప్పుడు ఆ దినము బుధవారము. ఆ బుధవారము జరిగిన సంఘటన ఏమిటో ఇక్కడ రాయబడి ఉన్నాయి. 2 విషయాలు ఆ రోజు జరిగిన సంఘటనలకు, 2 అంశాలుగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అభిషేకించబడిన యేసు, అమ్మబడిన యేసు, 2 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. అభిషేకించిన వారు ఒకరు, అమ్మేసిన వారు మరొకరు. ఈ 2 కార్యాలు బుధవారమే జరిగినాయి. ఎవరు అభిషేకించారు, ఎవరు అమ్మేశారు? అభిషేకించిన వ్యక్తి పేరేమిటి? అమ్మేసినటువంటి వ్యక్తి పేరేమిటి? అభిషేకించిన వ్యక్తి ఎందుకు అభిషేకించడం జరిగింది? అమ్మిన వ్యక్తి ఎందుకు అమ్మడం జరిగింది? ఈ 2 విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. మంచిది. 26వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను అని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకివ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను. అభిషేకించబడిన యేసు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు అభిషేకించబడిన తరువాత 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. బేరము కుదిరింది. అంతేకాదు యేసును అమ్మడానికి అమ్మకము కూడా జరిగిపోయింది. రావలసినటువంటి అమ్మకానికి సంబంధించినటువంటి డబ్బు కూడా, సొమ్ము కూడా వచ్చేసింది. వాస్తవంగా అమ్మకం జరిగిపోయింది. ఎవరు అమ్మారు? ఎవరిని అమ్మారు? ఎంతకు అమ్మారు? నేర్చుకోబోతున్నా లేక తెలుసుకోబోతున్నా లోతైన విషయాలు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండెను. బుధవారం యేసుక్రీస్తు బేతనీ గ్రామం నుంచి శనివారము బేతనీ గ్రామంలో ఉన్నాడు. ఆదివారం ఉదయమున ఆ బేతనీయ గ్రామం నుంచి యెరూషలేము వచ్చాడు. సాయంత్రం మరలా బేతనీయ గ్రామానికి వెళ్ళాడు. సోమవారం ఉదయం మరలా బేతనీయ గ్రామం నుంచి యెరూషలేము వచ్చాడు. మరలా సాయంత్రం యెరూషలేము నుండి బేతనీయ గ్రామానికి వెళ్ళాడు. మంగళవారం ఉదయం మరలా బేతనీయ గ్రామం నుంచి యెరూషలేము వచ్చాడు. మంగళవారం సాయంత్రం మరలా యెరూషలేము నుండి బేతనీయ గ్రామానికి వెళ్ళాడు. బుధవారం యేసుక్రీస్తు బేతనీయ గ్రామంలోనే ఉన్నాడు. అలా బేతనీయ గ్రామంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన, చోటు చేసుకున్న సంఘటన ఏమిటంటే, బేతనీయ గ్రామంలో మార్తా, మరియా, లాజరు, యేసు బహుగా ప్రేమించే కుటుంబం ఉంది. అంతేకాదు యేసును ప్రేమించే మరికొందరు ఆ గ్రామంలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఒకటి ఎవడంటే, ఇదిగో మనం చదివాం, చూసారా ఏమిటది? 6వ వచనము, యేసు బేతనీయాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కల అత్తరు గుడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఒక స్త్రీ అని మత్తయి సెలవిచ్చాడు. ఆ స్త్రీ పేరేమిటో మత్తయి సువార్తలో రాయబడలేదు, మార్కు సువార్తలో కూడా రాయబడలేదు. కానీ ఈ స్త్రీ ఎవరో యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఇలా అతను తీసుకొచ్చి యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద పోసి, తల మీద పోసి పాదములను కూడా అత్తరుతో అభిషేకించి తన జుట్టుతో పాదములను తుడిచెను అని కూడా ఉంది. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు చూద్దామని యోహాను సువార్త 12వ అధ్యాయము. యేసును అభిషేకించిన స్త్రీ ఎవరు? యోహాను సువార్త 12వ అధ్యాయము 12 మొదటి నుంచి కొన్ని వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడెను, లేక నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, యూదా, అనగా ఆయనను అప్పగింపనైన యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగలో ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. మనకు అర్థమవుతుంది ఏమిటంటే, యేసుక్రీస్తు బేతనీయ గ్రామంలో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడో మత్తయి సెలవిచ్చాడు. సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఖరీదైనటువంటి అత్తరును ఆయన తల మీద పోసి, పాదములకు పోసి, తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచిన స్త్రీ ఎవరో పేరు మాత్రము మత్తయి గాని మార్కు గాని మెన్షన్ చేయలేదు. కానీ యోహాను మెన్షన్ చేస్తున్నాడు, ఆమె ఎవరో కాదు, మరియా. మార్తా, మరియా, లాజరు, ఈ ముగ్గురిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యము మనకు తెలుస్తుంది. ఇదే 12వ అధ్యాయంలో చూడండి, 16-17 వచనాలు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొనివి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొన వెళ్ళిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. మార్త ఉపచారము చేశాను అని రెండవ వచనంలో చూస్తున్నాం. మరియా అభిషేకించను అని 3-4 వచనాల్లో చూస్తున్నాం. మరి 16, 17, 18 వచనాల్లో లాజరు సాక్షార్థమై నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఆధ్యాత్మిక జీవితంలో మార్త వలె మన జీవితంలో క్రియలుండాలి. మరియ వలె క్రీస్తును ఆరాధించే అభిషేకించే ఆత్మీయత ఉండాలి. లాజరు వలె లోకానికి సాక్షార్థమై జీవించే జీవితం కూడా ఉండాలి. దేన్ని సూచిస్తుంది? మరియ తన విశ్వాసాన్ని సూచిస్తుంది. యేసు అంటున్నాడు, తాను ఏం చేస్తుందో మీకు అర్థం కావట్లా, మీరందరూ కూడా, యేసు ఇండైరెక్ట్ గా అంటున్నాడు లేక అభిప్రాయము తెలియచేస్తున్నాడు. తాను విశ్వాసముతో నా సమాధి కార్యక్రమాన్ని ఇప్పుడే చేసేస్తుంది, మీరు నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి మీరు నాకు ఏం పూస్తారు? సుగంధ ద్రవ్యాలు పూస్తారు. కానీ తానైతే బ్రతుకున్నప్పుడే తన ఆత్మీయత ఏమిటో తన విశ్వాసం ఏమిటో తెలియచేస్తూ నన్ను ఘనపరుస్తుంది. నిజమే, చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాడి గురించి ఎంత గొప్పగా మాట్లాడతామో. ఇతను వంటి మంచివాడు ఇంకెవరూ లేరండి, ఇతను లాంటి ప్రేమ గలవాడు ఇంకెవరూ లేరండి, మాకెంత సహాయం చేశాడోనండి, మాకెంత చక్కని సలహా ఇచ్చాడోనండి. ఒక్కొక్కళ్ళు వచ్చి శవం అక్కడుంటే చచ్చిపోయిన వ్యక్తిని గురించి ఎన్ని అద్భుతమైన కబుర్లు చెప్తారో. ఒక పాస్టర్ గారు చచ్చిపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు విశ్వాసులు వచ్చి ఆ పాస్టర్ గారు ఎంత గొప్ప పాస్టర్ గారు, ఎంత మంచి పాస్టర్ గారు, ఎంత అద్భుతమైన పాస్టర్ గారు, ఎంత ఆత్మీయమైన పాస్టర్ గారు వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఆ పాస్టర్ గారి గురించి బాగా తెలిసిన స్నేహితుడు మరొక పాస్టర్ గారు వచ్చి, అయ్యా అమ్మా మీ పాస్టర్ గారి గురించి ఇంత అద్భుతంగా చెప్పారే, ఇదేదో ఒక వారం ముందు చెప్పినట్టయితే చచ్చిపోయేవాడు కాదు. ఏమిటి చచ్చిపోయేవాడే కాదు, మీరు చెప్తున్న మాటలు, ఆదరణతో కూడిన మాటలు, ప్రోత్సహించే ఈ మాటలు, మీ పట్ల బాధ్యతను పెంచే ఈ మాటలు, అతను ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఏ రీతిగా కన్నీరు కార్చాడు, ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఏ రీతిగా పరిచయం చేశాడు, ఇంత అద్భుతంగా చెప్తున్నారే, మరి బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా వచ్చి చెప్పారా? పాస్టర్ గారు ఈరోజు నేను రక్షించబడ్డానంటే కారణం మీ ప్రయాసే, మీరు ప్రకటించిన వాక్యమే. ఈరోజు మా కుటుంబం సమాధానంతో ఉందంటే మీ కన్నీటి ప్రార్థన వల్లే, మీరు ఇచ్చిన సలహా వల్లే. ఈరోజు నేను నా పాపిష్టి జీవితం నుంచి, అలవాట్ల నుంచి బయటపడ్డాను అంటే ఆ రోజు మీరు అందించినటువంటి శ్రేష్టమైన సందేశమే మా జీవితాన్ని మార్చేసింది. పాస్టర్ గారు మీ జీవితం వ్యర్థం కాలేదు, మీ ప్రయాస వ్యర్థం కాలేదు, మీ కన్నీరు వ్యర్థం కాలేదు. ఈరోజు మేమేమో ఉన్నామో దానంతటికి కారణం మీ ప్రయాస వల్ల, మీ కన్నీటి వల్ల, మీ ప్రార్థనల వల్ల, మీ పరిచర్య వల్ల. బ్రతుకున్నప్పుడు చెప్పలేదే, ఇది వాస్తవమా కాదా? ఒకసారి ఆలోచించండి. మనుషుడు బ్రతుకున్నప్పుడు ఒక్క మాట నోట్లోంచి రాదు, ఆ మనిషి గురించి ఒక్క మాట మనం చెప్పాం. మేలును పొందుకుంటాం, సహాయం పొందుకుంటాం, సలహాలు పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం, సకల ఆశీర్వాదాలు అందుకుంటాం. కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చి ఎన్ని చెప్తావా మనిషి గురించి? కానీ బతుకున్నప్పుడు ఎందుకు చెప్పం? మరియా ఓ అద్భుతమైన ఆత్మీయురాలు. చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు అభిషేకించడంలో గొప్ప విశేషమే ఉంది. ఆయన్ని మొదటిగానే అభిషేకిస్తాను, మొదటిగానే ఎస్ ఆయన మరణించబోతున్నాడు మనుషుల కోసం, ఎస్ ఆయన్ని సమాధి చేస్తారు, ఎస్ సమాధి చేసిన తర్వాత ఆయన శవములకు సుగంధ ద్రవ్యాలు పూస్తారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారో, ఎవరొచ్చి ఏం చేస్తారో అది నాకు అవసరం లేదు. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆ ప్రేమ ఏమిటో, ఆయన పట్ల నాకున్నటువంటి అభిమానం ఏమిటో, ఆత్మీయత ఏమిటో బ్రతికుండగానే నేను చూపించాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఒక మాట నన్ను చెప్పని, నువ్వెవరికైనా ఒక మంచి సలహా ఇవ్వాలనుకున్నా, ఎవరి భుజమైనా తట్టి ప్రోత్సహించాలనుకున్నా, ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా, ఎవరినైనా ప్రోత్సహించాలనుకుంటున్నా, ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, బ్రతుకున్నప్పుడే చెయ్యి. కారణం తెలుసా, ఈ భూమి మీదకు నువ్వు నేను ఒక్కసారి వస్తావు, మరలా ఇంకెన్నడూ ఇక్కడికి రానే రావు. నువ్వు నేను చేయగలిగిన మంచి పని కానీ, చెప్పగలిగిన ఒక మంచి మాట కానీ, చేయగలిగినటువంటి సహాయం కానీ, ఇవ్వగలిగినటువంటి చేయూత కానీ ఏదైనా ఉంది అంటే ఇదే సమయం, ఇదే తరుణం. చచ్చిపోయిన తర్వాత ఇంకెన్నడూ ఈ భూమి మీదకు నువ్వు రావు. ఏ భూమి మీదకు మరలా నువ్వు రావో, ఆ భూమిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళే లోపల ఏమేమి చేయగలవో ప్రభు పేరట అది చెయ్యి. అందుకే మాట చేతే కానీ, క్రియ చేతే కానీ నువ్వు ఏం చేసినా దేవుని పేరట చెయ్యి, ఆయన మహిమార్థమే చెయ్యి. మనలో చాలా మంది చచ్చిపోయిన తర్వాత మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ మరి ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది. యేసయ్య చనిపోయిన తర్వాత, ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడంలో ఉపయోగం ఏమిటి? ఒక అద్భుతమైన సత్యం తెలుసా, యేసుక్రీస్తు యొక్క శవమును, ఆ శవమునకు లేక ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యమును పూయాలి అని చెప్పి చాలా మంది స్త్రీలు వచ్చారు. మీ జ్ఞాపకం ఉందా? చాలా మంది స్త్రీలు యేసుక్రీస్తు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాన్ని పూయాలని వచ్చారు. వాళ్ళందరూ యేసును ప్రేమించిన వాళ్లే, కానీ వాళ్ళు మరియ లేనే లేదు. ఎందుకని? తన విశ్వాసంతో ముందుగానే తాను చేయాల్సింది చేసేసింది. కాబట్టి యేసు అంటున్నాడు, తాను ఏం చేసిందట? మత్తయి సువార్తలో చక్కగా రాయబడి ఉంది, 12వ అధ్యాయం 26వ వచనం 12వ వచనం, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. విశ్వాసము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరియలో ఏం కనిపిస్తుంది? విశ్వాసము. మార్తలో ఏం కనిపిస్తుంది? క్రియ. యాకోబు ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలతో కూడిన విశ్వాసం ఒక వ్యక్తి కనపరిస్తే ఆ వ్యక్తి లోకానికి సాక్షిగా జీవిస్తాడు. ఒక కుటుంబంలో ముగ్గురు కనిపిస్తున్నారు, 3 అద్భుతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి: క్రియ, విశ్వాసము, సాక్ష్యము. నీ జీవితంలో క్రియలు ఉండాలి, విశ్వాసము ఉండాలి, నువ్వు క్రీస్తుకు సాక్షివై ఉండాలి. నీ జీవితంలో మార్తా ఉండాలి, మరియా ఉండాలి, లాజరు ఉండాలి. కొంతమందిలో మార్తలు ఉండనే ఉండరు, క్రియలు కనిపించనే కనిపించవు, అంతా విశ్వాసం 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 విశ్వాసం. కబుర్లు మాత్రం అబ్బో ఎంతుంటాయో, క్రియల్లో మాత్రం సున్నా. క్రియలు లేని విశ్వాసము లోకానికి సాక్షార్థమై ఉండడం సాధ్యము కాదు. ఒక కుటుంబాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎస్ క్రియలు ఉండాలి, అదే సమయంలో ఆ క్రియలలో క్రీస్తుకు స్థానం లేకుండా, క్రీస్తుకు మహిమ లేకుండా, గతంలో మార్త తొందరపడింది, గద్దించబడింది. కానీ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మార్త చేసినటువంటి ఉపచారమును బట్టి తాను గద్దించబడలా. ఎందుకని? తను తొందరపడకుండా, తాను ఆవేశపడకుండా, తన సహోదరి మీద ఆయాసం పెట్టుకోకుండా తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంది. అంతకుముందు తన ఇంటిలో ఉన్నప్పుడు తాను అనేక పనులు పెట్టుకొని విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్న మరియను చూసి, బోధకుడా, నా సహోదరి ఆ విధంగా నీ పాదాల దగ్గర కూర్చుని నీ మాటలు వింటూ ఉంటే నీకు చింత లేదా? నేనేమో వంటగదిలో అల్లాడిపోతున్నాను, దాన్ని పంపించు అని తొందరపడిపోయింది. అప్పుడు యేసు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేక పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే, అది నీ సహోదరి మరియా ఏర్పరచుకుంది. ఏమిటి? యేసు పాద సన్నిధి, యేసు పాదాలను పట్టుకుంది. విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, మరియా గురించి బైబిల్లో ఎక్కడ రాసినా మరియా యేసు పాదాల దగ్గరే కూర్చుంది. ఉదాహరణకు లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్త యేసును చేర్చుకొనెను, మరియా యేసు పాదముల చెంత కూర్చొనెను, యేసు మాటలు వినుచూ ఉండెను. ఎక్కడ కూర్చుందట? యేసు పాదాల చెంత కూర్చుంది. అది లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరు చనిపోయినప్పుడు, యేసు చనిపోయిన తర్వాత బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు మరియా పరుగున వచ్చి, యేసయ్యా ఇప్పుడు చెప్పండి ఏం చేసిందో, ఆయన పాదముల మీద పడి, యేసు కనిపిస్తే చాలు మరి ఆశ్రయించింది యేసు పాదాలను, ఆయన పాదాల మీద పడిపోయింది. అయ్యా నువ్వు ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. ఆమె కన్నీటిని చూసి యేసు కూడా కన్నీళ్లు కార్చాడు. కారణం, అంతగా కుటుంబాన్ని ప్రేమించాడు. ఆయన ఆత్మలో మూలిగి ఎక్కడ అతన్ని పాతి పెట్టారు. వెళుతుంటే మార్త అడ్డంగా వచ్చేసింది, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు విశ్వసించిన యెడల దేవుని మహిమను చూస్తావు. అద్భుతాన్ని దేవుడు చేశాడు. కారణము, మరియ యేసు పాదాలను ఆశ్రయించింది. యేసు పాదములను ఆశ్రయించేవారు దేవుని అద్భుతమును ఖచ్చితంగా చూస్తారు, స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు మళ్ళా 26వ అధ్యాయంలో మరియ గురించి చూస్తున్నాం, లేదా యోహాను 12వ అధ్యాయంలో మరియ గురించి చూస్తున్నాం. ఆమె ఎక్కడ కూర్చుందట? యేసు పాదాల చెంత కూర్చుంది. దయచేసి గమనించండి, ఈరోజు మనం మరియ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏమిటి ఉత్తమమైన? ఏమిటి ఉత్తమమైనది అంటే యేసు పాద సన్నిధి. మన జీవితంలో అన్నిటికీ చోటిస్తున్నాం, కానీ ఎందుకో యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడానికి చోటు ఇవ్వలేకపోతున్నాం. అన్ని విషయాలకు మన సమయాన్ని కేటాయించగలుగుతున్నాం, కానీ ఎక్కువ శాతం యేసు పాదాల దగ్గర కూర్చోవటానికి, ప్రార్థనలో మోకరించటానికి, ప్రభువు సన్నిధిలో కూర్చోవడానికి, ఆయనతో కొంచెం సమయం గడపడానికి మన జీవితంలో చాలా మంది తంటాలు పడుతున్నారు. ఈరోజు మనం మరియ గురించి ధ్యానిస్తున్నామంటే ప్రధానమైన కారణము, ఆమె ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది. అది తన జీవితాన్ని, ఆమె జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా మార్చేసింది, మాదిరికరమైన జీవితంగా మార్చేసింది, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆమెకిచ్చింది. ఆమె ఖరీదైనటువంటి అత్తరును కొనుక్కొని వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదములను అలాగే తలను అభిషేకించింది. యోహాను సువార్తలో ఆ అత్తర ఏమిటో కూడా రాయబడి ఉంది. ఆ అత్తర పేరేమిటట? అచ్చ జటమాంసి అత్తరు. అచ్చ జటమాంసి అత్తరు. ఒక సేరున్నర ఎత్తు తీసుకొచ్చింది. నాయన ఎవరిని ఇక్కడ సెంటు కొట్టారా? స్టేజ్ మీద కొట్టారా? అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, అచ్చ జటమాంసి అత్తరు చరిత్రలో ఒక అద్భుతమైన సత్యం ఇందులో దాగి ఉంది. అచ్చ జటమాంసి అత్తరు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా అండి? ఇప్పుడు విన్నారా మీరు? అచ్చ జటమాంసి అత్తరు ప్రపంచంలో దొరికేది హిమాలయ పర్వతాల్లో, ఆ పర్వత శ్రేణుల్లో పుట్టేటటువంటి చిన్న చిన్న మొక్కల్లో నుంచి ఈ అత్తరుని తయారు చేస్తారు. ప్రపంచంలో ఖరీదైనటువంటి అత్తర్లలో ఈ జటమాంసి అత్తరు ఒకటి. మరి ఆనాడు మరియా ఎలా తెప్పించిందో తెలియదు, కానీ నేను అభిషేకించబోతున్న యేసు బహుశ్రేష్టమైన వాడు, బహుశ్రేష్టమైన నా యేసుకు శ్రేష్టమైన అత్తరును పూయాల్సిందే అని చెప్పి అచ్చ జటమాంసు అత్తరు తీసుకొచ్చి యేసుకు అభిషేకించినప్పుడు ఆ ఖరీదైనటువంటి జటమాంసు అత్తరును చూసిన యూదా ఇస్కరి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి ఇంత అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, దాన్ని బీదలకు ఇస్తే వాళ్ళు కాస్త బోన్ చేసేవాళ్ళుగా, దాని ఖరీదేమిటో ఎంతో కొంత పసిగట్టేశాడు యూదా ఇస్కరియోతు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే పాపం యూదాలో ఉన్నటువంటి పేదల పట్ల ప్రేమను చూసి ఆప్యాయతను చూసి నమ్మేసి మిగిలిన శిష్యులు కూడా నిజమే కదా పాపం, ఎందుకని అవసరం ఇంత అత్తరుపాటు చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు కూడా తయారయ్యారు పాపం. దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కార్యం ఈ లోకంలో ఎవరు చేసినా దయచేసి వినండి, విమర్శించే వాళ్ళు ఉంటారు. దేవునికి ఇష్టమైన కార్యము, ఆయనను మహిమపరిచే కార్యము, ఆయనను సంతోషపరిచే పని నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు చేసినా ఖచ్చితంగా నువ్వు చేసే పనిని విమర్శించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు సహజంగా ఉంటారు. ఇంకో మాట చెప్తా వినండి, బైబిల్ పండితులు అంటున్నారు ఒక వ్యక్తి సేరున్నర అచ్చ జటమాంస అత్తరు కొనాలంటే ఒక సంవత్సరం అంతా తాను సంపాదించే జీతం అంతా కూడా దాచిపెట్టి ఖర్చు చేస్తే తప్ప ఆ అచ్చ జటమాంస అత్తరు తాను కొనలేదు. మరికొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు సాధారణంగా ఒక వ్యక్తి జీవితకాలము సంపాదించే సంపాదన ఎంత ఉంటుందో అంతా కలిపితే సేరున్నర అత్తరు జటమాంస అత్తరు కొనొచ్చు అని చెప్పి కొంతమంది పండితులు వాళ్ళ అభిప్రాయం తెలియచేశారు. అనగా ఆ రోజు మరియ యేసును అభిషేకించినప్పుడు తన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకుని వచ్చి ఏం చేస్తుందో తెలుసా, యేసు క్రీస్తును మహిమపరచటానికి, ఆయనను అభిషేకించటానికి అత్తరుగా మలిచేసింది. అత్తరును తీసుకొచ్చి యేసును ఎంతగా తాను ప్రేమిస్తుందో క్రియలలో చూపించింది. యేసును ప్రేమిస్తున్నావా? యేసును ప్రేమించే ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా ఉంటున్నావా? అయితే కబుర్లు చెప్పడం మానేసేయి, క్రియల్లో చూపించటం మొదలుపెట్టు. ఒక మంచి మాట మాట్లాడడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఎవరైనా ఒకరిని చూసి, ఆత్మీయుని చూసి, బంధువుని చూసి, స్నేహితుని చూసి చిరునవ్వుతో బాగున్నావా అని అడగడంలో వచ్చే నష్టమేమీ లేదు. ఎవరికైనా కాస్త సహాయం చేయడంలో నువ్వు నష్టపోయేదేమీ లేదు. సహోదరుడా, సహోదరి, ఎదుటి వ్యక్తికి కాస్త సహాయం చేయటానికి, ఎదుటి వ్యక్తి సంతోషం కొరకు, ఆనందం కొరకు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉన్నట్లయితే చేసే ప్రయత్నం చేయి, క్రియల్లో చూపించు. యేసు అన్నాడు, మిక్కిలి అల్పమైన ఈ సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనుక నాకు చేసినట్టే. ఈరోజు మార్నింగ్ నేను మందిరానికి వస్తున్నప్పుడు మన మందిరం బయట ఆ చెట్టు దగ్గర కొంతమంది పంచెలు కట్టుకొని పేదవాళ్ళు ఎవరో నిలబడ్డారు. మందిరంలోకి వస్తున్నప్పుడు నా మనసు ఒప్పుకోక కారు ఆపి వాళ్ళని పిలిచా, ఏయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూసిన వెంటనే వచ్చాయ్యా మేము నరసరావుపేట నుంచి వచ్చామయ్యా. ఎందుకు వచ్చారు మీరు? నరసరావుపేటలో మీరు మీటింగ్స్ పెట్టారే అప్పుడు వచ్చామయ్యా, మీ ప్రోగ్రామ్ అంటే, మీ కల్వరస్వరం అంటే మాకు చాలా ఇష్టమయ్యా, మందిరాన్ని చూడడానికి వచ్చామయ్యా. వాళ్ళని చూసి నేను మాట్లాడుతూ ఉంటే నా పెద్ద కుమారు ఫొటోస్ తీశాడు వాళ్ళని, వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం. కలవేమో అనుకున్నామయ్యా, కల్లారో చూసామయ్యా. మనస్ఫూర్తిగా వారితో మాట్లాడి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత సంతోషమో. ఒక 2 నిమిషాలు ఆగి వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే నా సొమ్మేం పోతుంది చెప్పండి అని చెప్పి నేను అలా అన్నాను అనుకోండి, నేను దిగి వెళ్తున్నప్పుడు మీలో కొంతమంది వస్తే మా వాళ్ళు ఆపేస్తారు. అన్నా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు కానీ స్టేజ్ మీద ఒకలా మాట్లాడతారన్నా, స్టేజ్ దిగిన తర్వాత మరో అక్కడంతా విధానం వేరుగా ఉంటుందన్నా. దయచేసి వినండి, మన మందిరంలో మీరందరూ కూడా మన మందిర సభ్యులే. ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటారు, మిమ్మల్ని నేను చూస్తూనే ఉంటాను. నేను వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్గా సెకండ్ సర్వీస్ ఉంది, ఇమ్మీడియట్గా థర్డ్ సర్వీస్ ఉంది, ఇమ్మీడియట్గా ఫోర్త్ సర్వీస్ ఉంది. మీరు నన్ను కలుసుకోవాలి అంటే ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నేను ఇక్కడే ఉంటా. ఈరోజు చాలామంది కలిశారు, ప్రతిరోజు కలుస్తున్నారు. నేను వెళుతున్నప్పుడు ఒకవేళ ఒకరిని కలిశానంటే మిగిలిన వాళ్ళు కాముగా ఉండగలరా? నేను ఉండలేను. ఉట్టి పింజాన ఒక్కొక్కసారి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. చెప్పండి దేనికోసం ప్రార్థన చేయమంటారు, దేనికోసం ప్రార్థన చేయమంటారు? ప్రార్థన చేయండి. సరే దేనికోసం చేయమంటారు? ప్రార్థన చేయండి. అప్పుడు అంట, ప్రభు దేనికోసం ప్రార్థన చేయాలో కూడా తెలియదు, ప్రభు ఆయనకి తెలియదు, నాకు తెలియదు, ఆయన చేయించుకుంటున్నాడు, నేను చేస్తున్నా. సో ఇక్కడి నుంచి నేను వెళ్తున్నప్పుడు గబుక్కులు మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవాలని ఆశపడితే సహజంగా జరిగేది ఏంటంటే తొక్కిసలాట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏదో స్వీట్లు పంచుతున్నట్టుగా తొక్కిసలాట, ఒకరి మీద ఒకరు పడిపోవడం, గలిబిలి కావడం, ఇవన్నీ సహజంగా అనేక చోట్ల జరిగినాయి. కాబట్టి ఆ మొదటిగా వచ్చే ఆ ఒక్కరిని ఆపినట్లయితే మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, వాక్యం విన్నారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. ఒకవేళ మీరు కలవాలంటే మీకు అవకాశం ఉంది, విజిటింగ్ అవర్స్ ఉన్నాయి, తొక్కిసలాట అవసరం లేదు. కానీ బయట వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు, వాళ్ళని ఒకవేళ కలవాలంటే కొన్నిసార్లు ఫ్రైడే, కొన్నిసార్లు సాటర్డే, కొన్నిసార్లు సండే కుదరకపోవచ్చు. సో వెసులుబాటు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరినైనా కలవడానికి ఇష్టపడతాం. ఒకవేళ అవకాశం లేనప్పుడు, సమయం లేనప్పుడు, మీరు కలవాలని ఆశపడుతున్నప్పుడు, కలిసే అవకాశం నాకు లేనప్పుడు దయచేసి అన్యథా భావించమాకండి. నేను ఉన్నది ప్రభు సేవ చేయటానికి, అనగా ప్రభు పేరట మీకు సేవ చేయటానికి. అదే సమయంలో దానికంటూ కొంత సమయం ఉంది, దానికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాని ప్రకారం సేవ చేస్తుంది. మీకు క్షేమము, నాకు క్షేమము. ఎదుటి వ్యక్తి ఆనందించటానికి, సంతోషించటానికి ఒక మంచి పని చేయటం, దేవుని మహిమార్థమై ఒక మంచి పని చేయటం ఎప్పటికీ తప్పు కాదు. మరియా యేసును సంతోషపరచటానికి తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసేసింది. ఎస్, మనం కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆనాడు దావీదు కూడా అన్నాడు, ఇదిగో స్థలం కావాలని అంటున్నావు కదా, తీసేసుకో స్థలం అంటే దావీదు అన్నాడు, ఈ స్థలం నాకు ఫ్రీగా వద్దు, నా దేవుని కొరకు, నా దేవుని మందిరం కొరకు నేను స్థలం కావాలనుకుంటున్నప్పుడు ఫ్రీగా నేను తీసుకుంటాను, నేను డబ్బులు ఇచ్చి వెల ఇచ్చి మరీ తీసుకుంటాను, నాకు ఫ్రీగా వద్దు, నా దేవునికి మందిరానికి కావలసిన స్థలం వెల పెట్టి కొనుక్కుంటాను, ఎందుకంటే నా దేవుడు విలువైన వాడు, దానికి ఎంతో కొంత మూల్యము చెల్లించాలి. అదే స్థలములో సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావా, ఆ ప్రేమను క్రియలో చూపించాలని ఆశపడుతున్నావా, అయితే దానికి మూల్యము చెల్లించాలి, దానికి వెల చెల్లించాలి. ఉదాహరణకు దేవుడు నిన్ను, నన్ను ఎంతో ప్రేమించాడు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమను చూపించటానికి ఆయన వెల చెల్లించాడు. ఏమిటో తెలుసా వెల? తన ప్రియమైన కుమారుణ్ణి నీకోసం, నా కోసం మరణానికి అప్పగించేంతగా ఆయన మూల్యము చెల్లించాడు. యు కెన్ గివ్ వితౌట్ లవింగ్, బట్ యు కెన్ నెవర్ లవ్ వితౌట్ గివింగ్. ఎప్పుడు అంటూ ఉంటాను, ప్రేమించకుండా ఎవరికైనా దాన ధర్మాలు చేయొచ్చు, కానీ ఏమీ ఇవ్వకుండా మాత్రం ఏ ఒక్కరిని ప్రేమించటము సాధ్యం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా, అయితే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన దగ్గరున్న అతి శ్రేష్టమైంది, అద్వితీయమైనది ఏమిటి? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే ఇచ్చేశాడు. ఎంత ప్రేమ గలవాడు! మరియ యేసును ప్రేమించింది, తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసి అత్తరును కొంది, అభిషేకించింది. అలా మంచి పని చేస్తున్నప్పుడు వెంటనే యూదా తయారైపోయాడు. ఏమంటున్నాడు? ఎందుకు ఆ డబ్బు వేస్ట్ చేస్తున్నావు? పేదలకు ఇవ్వచ్చు కదా, పేదవారికి ఇవ్వచ్చు కదా. దయచేసి గమనించండి, వాడికి నిజంగా పేదవాళ్ళ పట్ల మంచి మనసు ఉంది కాదండి, వాడి బుద్ధి సరైంది కాదు. సాధారణంగా యేసుక్రీస్తు యొక్క సేవ ఫైనాన్షియల్ గా వెనుకబడిన సేవ కాదు. యేసు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో ఫండ్స్ కావాలి, మనీ కావాలి. యేసు సేవ ఆర్థికంగా వెనుకబడిన సేవ కాదు. యేసయ్య సేవ చేస్తున్నప్పుడు చాలా మంది స్త్రీలు, అనేక మంది ఆస్తిపరులు యేసు వెనుక ఉండి ఉపచారము చేస్తూ వారి ఆస్తితో ఆయన్ను వెంబడించారు. అలా వారు తమకున్నటువంటి ఆస్తిని పంచిపెడుతూ ఖర్చు చేస్తూ యేసును వెంబడిస్తున్నప్పుడు యేసయ్య సేవలోకి వచ్చేటటువంటి కానుకలు ఎవరు జాగ్రత్త పెట్టారు మీకు తెలుసా? మీకు చెప్పండి, ఎవరు జాగ్రత్త పెట్టేవాళ్ళు? ఇదిగో వీడే జాగ్రత్త పరిచేవాళ్ళు. అతని పేరేమిటి? యూదా ఇస్కరియోతు. ఆ ఖరీదైన అత్తరు ఆ విధంగా యేసుక్రీస్తును అభిషేకించడానికి ఆమె వాడుతున్నప్పుడు వీడు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉన్నాడు. ఏమని? అర్రెర్రెర్రే, అది కానీ మన సంచిలో పడితే, ఆ డబ్బులు కానీ నాకు ఇచ్చినట్లయితే, ఎంతో కొంత కొట్టేవాడిని కదా, ఎంతో కొంత దోచుకునేవాడిని కదా. బైబిల్లో ఉంది. ఏమని? వాడు మొదటి నుంచి ఖజానాదారుడుగా ఉంటూ డబ్బులు కొట్టేస్తున్న దొంగవాడు. పేదల మీద, బీదల మీద కనికరమో ప్రేమో కలిగి కాదు. వాడి ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. చాలామంది, చాలామంది అనుకుండా కొంతమంది వృద్ధాశ్రమాలు పెట్టేస్తారు, అనాథాశ్రమాలు పెట్టేస్తారు. నా దగ్గరకు వచ్చి ఒకడు అంటాడు, అన్నా నేను అనాథాశ్రమం పెడుతున్నానన్నా, వృద్ధాశ్రమం పెడుతున్నానన్నా అని వచ్చాడు. నేను అడిగాను, ఎవరినైనా నీ ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నావా? లేదన్నా. ఎవరికైనా కాస్త అన్నం పెడుతున్నావా? లేదన్నా. పేద బిడ్డలు ఎవరినైనా చదివిస్తున్నావా? లేదన్నా. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ఓల్డేజ్ పెట్టాలనుకుంటున్నానన్నా, అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానన్నా, అనాథ పిల్లలకు, పెద్దవాళ్లకు, వృద్ధులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నానన్నా, కాబట్టి పెద్ద సంస్థ పెట్టాలనుకుంటున్నానన్నా. వీడి ముఖాన్ని కనీసం పేద పిల్లను, ఒక బాబును చేరదీసి స్కూల్ ఫీజు కట్టింది లేదు, వాళ్ళకి అన్నం పెట్టింది లేదు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు తిన్నారో లేదో పరామర్శించింది లేదు. వీడు స్కూల్ పెట్టేస్తాడంట, అనాథాశ్రమం పెట్టేస్తాడంట, వృద్ధాశ్రయం పెట్టేస్తాడంట. ఒట్టి మాట, వాళ్ళ పేరట డబ్బులు గుంజుకోవడానికి, వాళ్ళ పేరు చెప్పి పొట్ట నింపుకోవడానికి. ఇలాంటి గ్యాంబులర్స్ ఎంతమంది లేరు? పేద ప్రజల పేర్లు చెప్పుకొని, ఓల్డ్ ఏజ్ పేర్లు చెప్పుకొని, ఆర్ఫనేజెస్ పేర్లు చెప్పుకొని, ఉండేదేమో నలుగురు, రాసి పంపించేదేమో 440 మంది, వచ్చేదేమో 40,000, ఇచ్చేదేమో 400 రూపాయలు, తినేసేదేమో వేలకు వేల రూపాయలు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఎవరో తెలుసా వీళ్ళు? ఇదిగో ఈ యూదా ఇస్కరియోతు బ్రదర్స్. వీళ్ళు యూదా ఇస్కరియోతు యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళు జాగ్రత్త సహోదరుడా, టీవీలో ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ యూదా ఇస్కరియోతు యొక్క సంతతికి చెందిన వాడవైతే జాగ్రత్త. సేవ ముసుగులో, అనాథ శరణాలయాల ముసుగులో, ఓల్డ్ ఏజ్ హోమ్ ముసుగులో, పరిచర్య ముసుగులో, దొంగ లెక్కలు చూపిస్తూ, దొంగ ఫొటోస్ చూపిస్తూ, బ్యానర్లు బోర్డులు మార్చేస్తూ, పైనుంచి వాళ్ళు వచ్చి చెకప్ చేస్తున్నప్పుడు గబగబా గ్రామాల్లోకి వెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని రెంట్కు తెచ్చేసుకుని, తెలుసా విషయం? రెంట్, కార్లు రెంట తెలుసు, బైకులు రెంట తెలుసు, స్కూల్ సైకిళ్ళు రెంట తెలుసు, కానీ పిల్లలు పెద్దలు రెంట తెలుసా మీకు? ఎన్నెన్ని వేషాలు వేస్తారండి వీళ్ళు చేసే పాపిష్టి పనులు కప్పిపుచ్చుకోవడానికి. ఎవరైతే సహాయం పంపిస్తున్నారో వాళ్ళు వచ్చి చూడబోతున్నప్పుడు మేము వస్తున్నాం పలానా సమయంలో అంటే చాలు, గ్రామాల్లోకి వెళ్ళి పేద పిల్లలను ఫోన్ చేసి మీరు రండి, 3 రోజులు మీటింగ్ పెడతాం, 4 రోజులు మీటింగ్ పెడతాం, మీకు భోజనాలు పెడతాం, మీకు బట్టలు పెడతాం, రండి అని చెప్పి ఎంతో కొంత తల్లిదండ్రుల చేతిలో 100 రూపాయలు పెట్టి మీ పిల్లలు పంపించాలని చెప్పి క్లాసులో కూర్చోబెట్టి, హాస్టల్లో కూర్చోబెట్టి, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఫొటోస్ తీసి, వీళ్ళందరూ అనాథ పిల్లలే 3 రోజుల వరకు, అంతేగా. ఆ తర్వాత వీళ్ళకి తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. గ్యాంబ్లర్స్, యూదా ఇస్కరియోతు యొక్క సంతతి. ఆనాడు మరియా ఓ అద్భుతమైన పని చేస్తుంది. అలా అద్భుతమైన పని చేస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతు విమర్శిస్తున్నాడు. అలా విమర్శిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి సహోదరులు సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో మనం మంచి పని చేసినప్పుడు విమర్శిస్తారు, దేవునికి సంతోషాన్ని ఇచ్చే పని చేసినప్పుడు విమర్శిస్తారు, ఆయన మహిమపరిచేటటువంటి పని చేసినప్పుడు విమర్శిస్తారు. నా జీవితంలో సేవ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటూనే ఉన్నాను, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మనకు వేరే పనే ఉండదు. విమర్శించేవాడికి పండు రంగు తెలుసు కానీ దాని రుచి ఏమిటో తెలీదు. వాడికి తెలిసిందల్లా విమర్శించటమే. ఆ మధ్య ఒక సేవకు ఒక మంచి మాట అన్నాడు. ఎవరో ఒకరు ఆ సతీష్ కుమార్ గారి సేవ ఏముందండి, ఆయనంతా, ఆయన సేవ అంతా, ఆయన పరిచర్య అంతా, ఆయన టీవీ కార్యక్రమాలు ఎంత, ఇలా విమర్శిస్తూ ఉంటే అడిగాడు, బాబు ఇంత చక్కగా సతీష్ కుమార్ గారిని విమర్శిస్తున్నావు కదా, నీ సంఘం ఎంత? 50 మంది. 50 మంది సంఘ కాపరి 1,00,000 మంది సంఘ కాపరిని విమర్శించగలడా అంటే, పిహెచ్డి చేసేవారి యొక్క పేపర్ని, పిహెచ్డి చేసేవారి యొక్క ఎగ్జామ్ పేపర్ని 5th క్లాస్ వాడు కరెక్షన్ చేయగలడా? చెప్పండి, వీడి కనీసం ఏబీసీలు సరిగా రావు. పిహెచ్డి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క పేపర్ని కరెక్ట్ చేస్తాడంట. ఒక సేవకు చెప్తున్నాడు, అయ్యా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటే అడిగాను, ఒక పీజీ చేసే వాని యొక్క ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేయాలంటే నువ్వు అంతకంటే ఉన్నతమైన వాడివై ఉండాలి. నువ్వు 10th క్లాస్ 10 times ఫెయిల్ అయిపోయి 7th క్లాసే పాస్ కాక డుమ్మా కొట్టేసి లేక తప్పిపోయేవాడు, నువ్వేమిటి పీజీ వాని యొక్క పేపర్ కరెక్షన్ చేసేది? 50 మంది సంఘం పెట్టుకుని దాన్ని ఎలా నడిపించుకోవాలి తెలియక, పెంచుకోవాలో తెలియక, అభివృద్ధి పరచుకోవాలో తెలియక, ఒక చిన్న స్థలం కొనుక్కుని మందిరం కట్టుకోవడం చేతగా అల్లాడిపోతున్నాడు. నువ్వెలా 1,00,000 మంది సంఘం కలిగినటువంటి అద్భుతమైన మందిరం కలిగినటువంటి 1,00,000 మందికి అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించేటటువంటి ఒక సేవకు నువ్వెలా విమర్శిస్తావు? కాస్త కామన్ సెన్స్ ఉపయోగించు అని తాను చెప్పినట్టుగా వచ్చిన అతను చెప్పిన సంతోషం అనిపించింది. ఎస్, ఇట్ హ్యాస్ ఎ కామన్ సెన్స్, దాంట్లో కాస్త జ్ఞానం ఉంది. ఆనాడు మరియ విమర్శించబడినప్పుడు ఒక్క మాట మరియ నోరు విప్పి అనలేదండి. తాను చేయాల్సిన పని తాను చేస్తూ ఉంది, విమర్శించేవాడు విమర్శిస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఒక అద్భుతమైన పాఠము ఇదిగో ఇక్కడే నేర్చుకున్నా. క్రీస్తును మహిమపరిచేటటువంటి పని మరియ చేస్తున్నప్పుడు అది గిట్టినటువంటి సైతాను ఒక వ్యక్తి ద్వారా విమర్శింప చేస్తున్నప్పుడు మరియ యూదా ఇస్కరియోతు వైపు సీరియస్గా చూడలా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఏమిటి ఇది నీ పని కాదు, నీ సంచిలో నువ్వు లెక్క పెట్టుకో, నా జోలికి రామాకు అన్నా. అసలు యూదా ఇస్కరియోతు ఏం వాగుతున్నాడో ఏమంటున్నాడో పట్టించుకోవాలా. తను చేస్తున్నల్లా ఒకటే, నా యేసయ్య సంతోషపడాలి, నా యేసయ్య మహిమపరచబడాలి, నా యేసయ్య గణపరచబడాలి. యూదా ఇస్కరియోతు వాగుతూనే ఉన్నాడు. మరి ఏమో తన వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూనే ఉంది, వాగుతూ ఉన్నాడు, తుడుస్తూ ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు మరియను డిఫెండ్ చేశారు? ఎవరు మరియ తరఫున మాట్లాడాడు? చెప్పండి, యేసయ్య కలుగు చేసుకున్నాడు అంటున్నాడు. బీదల గురించి మాట్లాడుతున్నావా? బీదలు ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. మరియ ఏమైతే చేస్తుందో అది మంచి పని చేస్తుంది. ఈమె చేస్తున్న ఈ మంచి పని నా భూస్థాపితముకు నిదర్శనముగా చేస్తుంది. ఈ సువార్త ప్రకటించబడే ప్రతి చోట ఈమె చేసిన ఈ కార్యము ప్రశంసింపబడుతుంది. ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు యూదా యొక్క నోరు మూయించేశాడు. విమర్శిస్తున్నారా మిమ్మల్ని? నిందిస్తున్నారా మిమ్మల్ని? సేవ చేస్తున్న ప్రియ సహోదరుడా, నిస్వార్థంగా సేవ చేస్తూ, అద్భుతంగా ప్రయాసపడుతూ, సంఘాన్ని కాపాడుకుంటూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్ను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్నావా? సహోదరుడా సహోదరి, క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుకుంటూ వాక్యపు వెలుగులో నిన్ను బలపరుచుకుంటున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా మహిమపరిచేదానిగా నీ జీవితాన్ని నువ్వు క్రీస్తుకు కనపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలా విమర్శించే వాళ్ళు విశ్వాసులుగానే కనపడతారు. ఇప్పుడు విమర్శిస్తుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, సేవకుడు, అపోస్తులుడు, యేసు ఏర్పరచుకున్న వాళ్ళు ఒకడు. ఒక సేవకుడే, యేసుక్రీస్తు సేవకుడే ఒక సహోదరిని విమర్శిస్తూ ఉంటే యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడా? లేదండి. ఏం చేశాడు? తనను మహిమపరుస్తున్న ఒక స్త్రీని సమర్థిస్తూ లెక్క లేకుండా మాట్లాడుతున్న తన సేవకుని లేక అపోస్తులను లేక తను ఏర్పరచుకున్న శిష్యులో ఒకరిని నోరు మూయించేశాడు. విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు, విమర్శించనివ్వండి. నోరు మూయించేవాడు ఒకరు ఉన్నారు, ఆయన తన ఫలితాలు చేస్తాడు. నా జీవితంలో నేను నేర్చుకున్న పని అదే, నేను నేర్చుకున్న పాఠం అదే. విమర్శించే వాళ్ళ పని విమర్శించటమే. వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, కానీ ఆ విమర్శించేవారు నోరు మూయించే పని ఒకరు తీసుకున్నారు. తీర్పు తీర్చటము ఆయన వంతు, కక్ష సాధించటము, పగ తీర్చుకోవడం అది ఆయన పని, అది మన పని కాదు. ఆనాడు మరియా యూదా ఏం వాగుతున్నా పట్టించుకోలే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎవరిద్దరి మధ్య జరుగుతుంది, ఎవరిద్దరి మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది? మేరీ యూదా, మేరీ యూదా. ఇప్పుడు మీ అబ్బాయికి అమ్మాయికి పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతారు? మేరీ అని పెడతారా, యూదా అని పెడతారా? మాట్లాడలే. సహజంగా మేరీ అనే పేరు పెట్టుకుంటారు, అంటే సాధారణంగా పెడతారు, ఖచ్చితంగా పెట్టాలని లేదు. కానీ మేరీ అనే పేరు చాలామంది పెట్టుకుంటున్నారు, పిల్లలకు పెడుతున్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా యూదా ఇస్కరియోతు పేరు పెట్టారా? ఎవరు పెట్టరు. ఎందుకని? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. చూడండి ఆ మాట ఏముందో, సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం, సామెతలు 10:7. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఎవరి పేరు? ఒక నీతిమంతురాలి పేరు. ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఏం పొందుకుంటున్నాం? ఆశీర్వాదం పొందుకుంటున్నాం. మరి రెండో వాడి పేరు చూద్దానండి. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. యూదా ఇస్కరియోతు పేరు ఎంతో కొంత మనకు కంపరాన్ని పుట్టిస్తుంది, ఎంతో కొంత మనకు ఇరిటేషన్ని పుట్టిస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది. కారణం ఏమిటంటే తన జీవితము సరైనది కాదు. సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు కావాలని చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ప్రసంగి 7:1. ప్రసంగి 7:1. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే అటు సుగంధ తైలము ఉంది, ఇటు పేరు ఉంది. అద్భుతమైనటువంటి స్త్రీగా ఉంది. ఆనాడు దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వ్యక్తి జీవితమేమో ఆశీర్వాదకరంగా మార్పు చెందింది, ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆ యేసును వెంబడించవలసిన విధముగా వెంబడించినటువంటి యూదా జీవితమేమో శపితముగా మారిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మరియా వంటి జీవితం మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. మరియా బుధవారము యేసుక్రీస్తు యొక్క పాదాల చెంత చేరింది. తాను కలిగి ఉన్నటువంటి సొమ్మంతటిని ఇచ్చేసి యేసుక్రీస్తు యొక్క చిత్తమేమిటో గ్రహించి ఆయనను అభిషేకించాలని అచ్చ జటమాంస आजचा जटमांसी थाईल मनोतानु तेपिंचिंदी अंते काकुंडा येसु क्रिस्तुनु महिम परिचिंदी అభిషేకించబడిన యేసు రెండోదేమిటి అమ్మబడిన యేసు బుధవారమే చోటు చేసుకున్న సంఘటనలు ఇవి మరియా దేవుణ్ణి అభిషేకించిన స్త్రీ విశ్వాసముతో ఈయన నా కొరకే సిలువలో మరణించబోతున్నాడు నా కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడతాడు ఆయన తిరిగి మరలా లేస్తాడు దానికి సాదృశ్యంగా ఇప్పుడే నేను అభిషేకిస్తాను ఇప్పుడే నేను నా ప్రేమ ఏమిటో నేను చూపిస్తాను చచ్చిపోయిన తర్వాత కాదు నేను చూపించాల్సిన ప్రేమ చచ్చిపోయిన తర్వాత కాదు నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియచేయటం బ్రతుకున్నప్పుడే నా ప్రేమను తెలియచేస్తాను సహోదర సహోదరి నువ్వు చచ్చిపోయిన తర్వాత యేసుని ఎంతగా ప్రేమిస్తున్నావో చూపించే అవకాశం ఉండనే ఉండదు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మీయత ఏమిటో నీ మంచితనం ఏమిటో నీ దాతృత్వం ఏమిటో అవకాశం ఎవరు చూపించడానికి నువ్వేమిటో నీ ఆత్మీయత ఏమిటో నీ మంచితనం ఏమిటో నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో బ్రతుకున్నప్పుడే నువ్వు చూపించగలవు మరియా అదే చేసింది దేవుడు అదే చేయమంటున్నాడు మార్తేమో తాను చేయగలిగిన ఉపచారం చేసింది మరియేమో తాను చేయగలిగిన అభిషేకం తాను చేసింది అభిషేకము మరొక అర్థం ఏంటంటే ఆరాధన She worshipped Jesus with her love. తన ప్రేమతో క్రీస్తును ఆరాధించింది అభిషేకించింది ఆయనతో పాటు కలిసి కూర్చుని బోన్ చేస్తున్నటువంటి లాజరేమో ప్రభువుకు సాక్షిగా జీవించాడు సాక్షార్థమైన జీవితం జీవించాడు క్రియలు ఉండాలి విశ్వాసము ఉండాలి సాక్షార్థమైన జీవితం ఉండాలి ఈ మూడు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది ఈ మూడు ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నాయి బేతనియా గ్రామంలో మరియా మార్తా లాజరు అనే ఈ చిన్న కుటుంబంలో క్రియ ఉంది విశ్వాసం ఉంది సాక్ష్యం ఉంది అడుగుతున్నాను ఈ రోజు నీ ఇంట్లో ఉన్నాయా క్రియలతో కూడిన ఆత్మీయత ఆత్మ ఫలముల గురించి మనం చాలా నేర్చుకున్నాం ప్రేమ క్రియల్లో కనిపిస్తుందా సంతోషము క్రియల్లో కనిపిస్తుందా సమాధానము క్రియల్లో కనిపిస్తుందా దీర్ఘశాంతము క్రియల్లో కనిపిస్తుందా ఆశా నిగ్రహము సాత్వికము విశ్వాసము మంచితనము మాటల్లోనేనా క్రియల్లో కూడా కనిపిస్తున్నాయా మన చుట్టూ ఉన్నవాళ్ళు క్రియలను చూడగలిగారా ఆ రోజు మరియా చేస్తున్నది ఏమిటో క్రియల్లో యూదా చూశాడు అసూయ చెందాడు తన బుద్ధిని బయట పెట్టేశాడు ఆమె దేవుణ్ణి ఘనపరిచే క్రియ చేసింది నువ్వు నేను చేసే పనులు యేసును ఘనపరచాలి సంతోషపరచాలి వినండి నువ్వు చేసే పని నువ్వు చేసే క్రియలు యేసును ఘనపరిచేవిగా ఉన్నట్లయితే నిన్ను ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే ఆ యేసే వారి నోళ్లను మూయించేస్తాడు మన పని విమర్శించే వాళ్ళ నోర్లు మూయించడం కాదు అది దేవుడు చేయాల్సిన పని మన పని క్రీస్తును సంతోషపరిచే విధంగా ఆనందింపచేసే విధంగా మహిమపరిచే విధంగా మన జీవితం మనకు అంగీకారంగా మలుచుకోవడమే మరియా అదే చేసింది అటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది రెండవ అంశం అమ్మబడిన యేసు చూద్దామండి మొదటిగా అభిషేకించబడిన యేసు ఇప్పుడు రెండవదిగా అమ్మబడిన యేసు ఎక్కువ సమయం తీసుకుని త్వరగా ముగించేస్తాను 14వ వచనం అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము వెతుకుతూ ఉండెను యేసు బహుగా నమ్మినటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోతు సహజంగా ఎవరినైతే మనం బహుగా నమ్ముతామో వారికే డబ్బు సంచి ఇస్తాం అవునా కదా 10 మంది స్నేహితులున్నా 10 మంది మీతో పాటు పనిచేసే వాళ్ళున్నా లేక సేవలో 10 మంది శిష్యులున్నా డబ్బు సంచి ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరిని బహుగా నమ్ముతారో వారికే ఇస్తారు. యేసుక్రీస్తు యూదాను నమ్మాడు, తనకే ఆ బాధ్యతను అప్పగించాడు. యూదా ఎంత జాగ్రత్తగా ఉండాలి, యూదా ఎంత ఆ నమ్మకత్వాన్ని కనపరచాలి. ఈ యూదా ఇస్కరియోతు గురించి ఒక చరిత్ర, ఇది వాస్తవమో కాదో తెలియదు కానీ ఒక చరిత్ర ఉంది. అది ఈరోజే నేను చదివా. ఏమిటి ఆ చరిత్ర అంటే, యూదా ఇస్కరియోతు ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ తల్లికి ఒక దర్శనము, ఒక కళ వచ్చిందట. ఏమిటా దర్శనము, ఏమిటా కళ అంటే, నువ్వు కనబోతున్నటువంటి కుమారుడు సాధారణమైన కుమారుడు కాడు, వాడు ఒక దుర్మార్గుడు, లోకరక్షకుణ్ణి అంగైపోతున్నాడు, అటువంటి వాడికి నువ్వు జన్మనివ్వబోతున్నావు అని ఒక కళ వచ్చిందట. ఆ కళ చూసినటువంటి తల్లి ఆ కుర్రవాడికి జన్మనిచ్చినప్పుడు ఇలాంటి వాడిని కన్నాను ఏమిటి అని చెప్పి వాడిని తీసుకెళ్లి సముద్రంలో పడేసిందంట. అలా సముద్రంలో పడేస్తే ఆ కుర్రవాడు ఆ సముద్రంలో కొట్టుకుంటూ గట్టుకొస్తే ఒక రాజు ఒక రాణి నడుచుకుంటూ ఆ సముద్ర గట్టును వెళ్తూ ఉంటే పిల్లవాడు కనిపిస్తే వాడిని తీసుకుని వాళ్ళు పెంచారంట. అలా పెంచిన తర్వాత ఆ రాజు రాణి పేరును కూడా పాడు చేస్తూ వారి మనసులను కలుషితం చేసేసి వారిని బహుగా గాయపరిచి బాధ పెడితే ఇంకా వాడిని బయటికి గెంటేశారట. అలా గెంటగా వాడు వచ్చి యెరూషలేములో పడ్డాడట. యెరూషలేములో మాత్రమే కాకుండా రెస్ట్లెస్గా జీవిస్తూ అశాంతితో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రకటించే సువార్తను వింటున్నప్పుడు నెమ్మదిగా యేసుకు కనిపిస్తే యేసుక్రీస్తు కనికరించి వాడిని తన శిష్యుల గుంపులో ఒకనిగా చేర్చుకున్నాడట. తల్లి వద్దురా బాబును అని చెప్పి పడేస్తే పరమ తండ్రి సరేరా అని చెప్పి చేర్చుకుంటే అలా చేర్చుకున్న వాడిని అమ్మేయడానికి మనసు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏం తప్పు చేశాడని చెప్పి యేసుక్రీస్తుని అమ్మాలనుకుంటున్నాడు? ఏ నేరం చేశాడని చెప్పి యేసుక్రీస్తుని అమ్మడానికి అమ్మకం పెట్టేశాడు? పైపెచ్చు ఎంతకి అమ్మకం పెట్టాడో తెలుసా మీకు? చెప్పండి ఎంతో? 30 వెండి నాణేలు. మీకు తెలుసా 30 వెండి నాణేలు అంటే సాధారణంగా ఎవరిని అమ్మడానికి కొనడానికి ఈ వెల చెల్లిస్తారో మీకు తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చూద్దామండి. 12వ అధ్యాయము, 21వ అధ్యాయము, నిర్గమాకాండం 32వ వచనము. నిర్గమాకాండము 21, 32వ వచనము, 21, 32. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒక దాసుని గాని దాసిని గాని ఒక ఎద్దు పొడిచి పడేస్తే ఆ దాసునికి చెల్లించవలసిన వెల చెల్లించాల్సిందే. ఎంత దాసుని వెల? 30 వెండి నాణేలండి. లోకరక్షకుణ్ణే ఈ యూదా 30 వెండి నాణేలకు అమ్మాడంటే నిన్ను నన్ను పావులాగా అమ్మేసేవాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎంత దుర్మార్గుడండి! అక్కడున్న అధికారులేమో ఎలా యేసును పట్టుకోవాలి, ఎలా బంధించాలి, ఒకవేళ పబ్లిక్గా బంధిస్తే ప్రజలందరిలో కలవరం ఏర్పడుతుందేమో, వ్యతిరేకమైపోతారేమో అని చెప్పి వాళ్ళకే ఆలోచన తట్టక ఎదురు చూస్తూ ఉంటే వీడే వెళ్ళి నేనున్నానుగా నాశన పుత్రుణ్ణి. ఏ పుత్రుడు? నాశన పుత్రుడు. నేను అప్పగిస్తాను మీకు, యేసును అప్పగిస్తా. ఎంత ఇస్తారో చెప్పండి? 30 వెండి నాణేలు. ఎస్, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండియు నిన్ను నన్ను ఐశ్వర్యవంతునిగా చేయటానికి ఏ రూపం ఎత్తాడట? దాసుని రూపము ఎత్తాడండి. యేసుక్రీస్తు ఆఖరికి ఒక బానిసగా, ఒక దాసునికి ఇచ్చే వెల ఏమిటో ఆ వెలకే అమ్మబడ్డాడండి. 32 నెలలకి అమ్మేశాడండి. ఎంత దారుణం అండి! ఏం తప్పు చేశాడని, ఏం అన్యాయం చేశాడని, ఈ యూదాకు ఏం తక్కువ చేశాడని యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడిగా పిలువబడ్డం ఎంత గొప్ప ధన్యత. ఈరోజు కూడా యూదా ఇస్కరియోతు గురించి మనం మాట్లాడుతున్నాం. బైబిల్లో 12 మంది శిష్యులు, అతని పేరు లిఖించబడి ఉంది. ఎంత గొప్ప ఘనత! తను నమ్మకంగా జీవించి ఉంటే ఈ 12 మంది శిష్యులలో ఒక యూదా ఇస్కరియోతు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభు కోసం రోషంగా జీవించారు. ప్రపంచాన్ని తలక్రిందులు చేసేశారు. యూదా కూడా నమ్మకంగా జీవించుంటే ఎంత బాగుండేదండి. తనకున్న డబ్బు పిచ్చి, డబ్బు పట్ల వ్యామోహం తన జీవితాన్ని నాశనం చేసి పడేసింది. లోకరక్షకుణ్ణి ఆ డబ్బు వ్యామోహంలో అమ్మేసే విధంగా చేసింది. ఈరోజు అడుగుతున్నా, నీకేమైనా పిచ్చి ఉందా? డబ్బు పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి అందం పిచ్చి, కొంతమందికి ప్రేమ పిచ్చి, కొంతమందికి సుఖభోగాల పిచ్చి, కొంతమందికి బైకులు పిచ్చి, కొంతమందికి సెల్ ఫోన్లు పిచ్చి, కొంతమందికి కార్లు పిచ్చి, కొంతమందికి సొంత ఇల్లు పిచ్చి, అవునా? కొంతమందికి అబ్బాయిల పిచ్చి, కొంతమందికి అమ్మాయిల పిచ్చి. ఈరోజు నీకేముంది? ఏ పిచ్చి కలిగి నువ్వు అనవసరంగా నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు? ఏ మ్యాడ్నెస్ తో దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పాడు చేసుకుంటున్నావు? ఏ పిచ్చి కలిగి, ఏ మందత్వం కలిగి, ఏ పాపిష్టి ఆలోచన కలిగి క్రీస్తు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నా రక్షణనే పోగొట్టుకోవాలనుకుంటున్నావు? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులను నాశనం చేసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించండి. ఆనాడు యూదా ఇస్కరియోతు డబ్బు పట్ల ఉన్న పిచ్చి. పోనీ ఆ డబ్బులు ఏమైనా చేసుకున్నాడు అంటే ఏమీ చేసుకోలేకపోయాడు. యేసుక్రీస్తును అప్పగించేసిన తర్వాత ఏడ్చాడయ్యో నిరపరాధ రక్తమును, అన్యాయంగా నేను అప్పగించానే, ఇది తీసేసుకోండి, ఈ 30 వెండి నాణాలను తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే ఎవరికి కావాలి? 30 వెండి నాణాలు పోయక నుంచి పశ్చాత్తాపడితే బాగుండేది, ఏసయ్య కూడా పడితే బాగుండేది. కానీ ఏం చేశాడో తెలుసా? తను తాను చంపుకున్నాడు, ఉరిపోసుకొని చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కమిటెడ్ సూసైడ్. ఎందుకని? తను చేసిన దారుణము అతను ఆ విధంగా చేసింది. నువ్వు ఈరోజు ఏ పిచ్చిలో ఉన్నావో, ఏ పాపిష్టి ఆలోచన అలవాటు నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ మానసిక వ్యవస్థను, నిన్ను, నీ ఆలోచనలు, క్రియలను పాడు చేస్తుందో దాన్ని జాగ్రత్త పరచుకుంటే మంచిది. ఆ బుధవారము తనలో ఉన్నటువంటి డబ్బు పిచ్చి యేసునే అమ్మేసే విధంగా చేసిందండి. శిష్యులందరిలో ఎక్కువ కాలం బ్రతికిన వాడు యోహాను. శిష్యులలో అతి చిన్నవాడు కూడా యోహానే. చివరిగా బైబిల్లో పుస్తకాలు, పత్రికలు రాసింది కూడా యోహానే. యోహాను సువార్త, యోహాను పత్రికలు 3, ప్రకటన గ్రంథము, ఇవన్నీ రాసింది యేసు శిష్యులలో యవ్వనస్తుడైనటువంటి యోహాను. శిష్యులందరూ కూడా చంపబడ్డారు, కానీ యోహాను చంపబడలా. ప్రయత్నాలు అయితే జరిగినాయి, కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైనవి. వృద్ధాప్యంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతడు చావట్లేదని చెప్పి ఆఖరికి అతని పద్మాసు అనేటటువంటి అగ్ని పర్వతాలు పేలిపోయే స్థలంలో పడేశారు. ఏదో ఒక పర్వతం పేలిపోయి చచ్చిపోతాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పర్వతాలు పేలిపోలేదు, కానీ పరలోకం తెరవబడింది. పరలోకంలో అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో దేవుడు తెలియచేశాడు. కాబట్టి ప్రకటన గ్రంథము రాశాడు. వినండి, ఆ యోహానుకు ఒక ఆత్మీయ శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుని పేరు పాలికార్ప్. యోహాను చనిపోయిన తర్వాత యోహాను యొక్క సేవను, పరిచర్యను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్ముర్ణ అనేటటువంటి సంఘానికి కాపరిగా, బిషప్గా ఉంటూ తన బాధ్యతలో రోషము కలిగి నిర్వర్తిస్తున్న రోజుల్లో రోమా అధికారులు, రోమా సైనికులు ఆ పాలికార్పును బంధించి తీసుకెళ్లి అతని చేత యేసు దేవుడు కాదు అని చెప్పించాలని ప్రయత్నం చేశారు. అతన్ని బంధించి, ఇదిగో చెప్పు, యేసు నాకు అవసరం లేదని చెప్పు, యేసు దేవుడు కాదు అని చెప్పు, నిన్ను వదిలేస్తాం, లేదా బతికున్నా కానీ తగలబెట్టేస్తాం, చంపి పడేస్తాం, చెప్పు పాలికార్ప్ యేసు దేవుడు కాదు అని చెప్పాలా? చెప్తే నువ్వు బతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు. ఇప్పుడు పాలికార్ప్ చెప్పిన మాట నాకు తెలుసా అండి. ఇప్పుడు నా వయసు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా యేసుక్రీస్తు నాకు ఏ అన్యాయము చేయలా. అన్యాయము చేయని, అన్యాయము చేయడం చేతగాని ఆ అద్భుతమైన దేవుడు ఎవరో నాకు తెలియదని నేను ఎలా చెప్పి శపితమైన జీవితాన్ని, శాపగ్రస్తమైన మరణాన్ని కొని తెచ్చుకుంటా, లేక శాపగ్రస్తమైన జీవితం ఎందుకు జీవిస్తాను? ఆ యేసుని నమ్మినందుకు, ఆయనను సేవిస్తున్నందుకు మీరు ఒకవేళ చంపాలనుకున్నట్లయితే ఎలా చంపాలనుకుంటున్నారో అలా చంపుకోండి. ఆ యేసుక్రీస్తు లేకుండా బ్రతకడంలో ఉన్న శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దునే వద్దనే వద్దు. ఆ యేసు లేకుండా శపితమైన జీవితం నాకొద్దు. ఆ యేసును కలిగి మరణించడం నాకు ముద్దు, చంపుకోండి. 86 సంవత్సరాలుగా యేసు నాకు ఎప్పుడు అన్యాయం చేయలే. ఎలా ఆయనను నేను అమ్మేస్తా? ఏం తప్పు చేశాడని, ఏం నేరం చేశాడని ఈ యూదా ఇస్కరియోతు యేసుని అమ్మేశాడండి? డబ్బు పిచ్చి. సహోదరుడా, సహోదరి, ముగించేస్తున్నా. నీకే అన్యాయం చేశాడని, నీకే ద్రోహం చేశాడని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తునే విసుక్కుంటున్నావు, యేసుక్రీస్తు మీద కోపం పెంచుకుంటున్నావు, మందిరం మీదే అలుగుతున్నావు. క్రైస్తవుడిగా జీవించడానికి, క్రీస్తును సేవించడానికి, రోషం కలిగి బ్రతకడానికి వెనుకంజ వేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం ఇదే వారం 2000 సంవత్సరాల క్రితం మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇదే బుధవారం ఒకరేమో యేసుక్రీస్తును అభిషేకించారు, మరొకరేమో యేసుక్రీస్తును అమ్మి పడేశారు. అభిషేకించబడిన వ్యక్తి ఏమో ఘనపరచబడుతున్నారు, అమ్మేసిన వ్యక్తి ఏమో హీనపరచబడి అసహించుకోబడుతున్నారు. ఈరోజు నువ్వేం చేయబోతున్నావు? యేసుక్రీస్తును తుచ్చమైన, నీచమైన, అల్పకాల పాప భోగాలకు యేసుక్రీస్తును అమ్మేస్తావా? లేదా ఆ యేసుక్రీస్తును గణపరచటంలో, ఆ యేసుక్రీస్తును సేవించటంలో, ఆ యేసుక్రీస్తు కొరకు జీవించటంలో గొప్ప ధన్యత ఉంది. తరతరాలు 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 క్రీస్తును సేవించటం వల్ల, క్రీస్తును గణపరచటం వల్ల నా నామము కొట్టివేయబడదు. ఇలాంటి జీవితం నాకు కావాలి. 2000 సంవత్సరాలు అయిపోయింది, మరియ జీవితము, మరియ పేరు ఇంకా జ్ఞాపకంలోనే ఉంది. ఆ జ్ఞాపకాలు ఈరోజు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నువ్వు నేను ఈ లోకయాత్ర ఏదో ఒక రోజు ముగించేస్తాం. నీ నా జ్ఞాపకాలు అనేక మంది జీవితాలను వెలిగించాలి, అనేక మంది జీవితాలను బలపరచాలి, అనేక మంది జీవితాలకు ఒక సవాలును విసరాలి. బ్రతికితే అతనిలాగా బ్రతకాలి, బ్రతికితే ఆమెలాగా బ్రతకాలి అని నిన్ను గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో వారి రక్తం మరగాలి, ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని. ఇలాంటి జీవితాన్ని జీవించి అద్భుతమైనటువంటి ముగింపు కలిగి ఉంటావో, లేదా యూదా ఇస్కరియోతు వలె ఏదో ఒక పాపానికి బానిసవై ఆ పాపమును బట్టి యేసుని అమ్మేసి ఆఖరికి నిన్ను నువ్వు చంపుకొని నరకానికి వెళ్తావో నీ ఇష్టం. ఏం చేయబోతున్నావు? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తల్లు వచ్చండి. సహోదరుడా, సహోదరి, అభిషేకించిన వారు ఒకరు, అమ్మేసిన వారు మరొకరు. మరి నీ సంగతి ఏమిటి? సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పది. మరియ ఒకవైపు సుగంధ తైలము కలిగి ఉంది, మంచి పేరు కలిగి ఉంది. ఆ ఇంట్లో క్రియలు ఉన్నాయి, ఆరాధన ఉంది, ఆరాధించే వ్యక్తి ఉన్నాడు, సాక్షార్థమై జీవించే వ్యక్తి. ఒక ఇంట్లో క్రియ, విశ్వాసము, సాక్ష్యము. నీ జీవితంలో క్రియలు, విశ్వాసము, అలాగే సాక్షార్థమైన జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఎవలే క్రీస్తును ప్రేమించే జీవితంగా నీ జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఎవలే యేసయ్య పాదాలనే ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. మరి ఎవలే క్రీస్తును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో క్రియల్లో చూపించే జీవితం అయితే ఎంత బాగుంటుంది. నువ్వు బ్రతికుండగానే నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు 10 మంది పెట్టుకోవాలి, పెట్టుకునే విధంగా నువ్వు జీవించాలి. అడుగుతున్నా, నిన్ను చూసిన వాళ్ళు, నీ ఆత్మీయతను చూసిన వాళ్ళు, మా అబ్బాయికి నీ పేరే పెట్టుకుంటా, మా అమ్మాయికి నీ పేరే పెట్టుకుంటా, నీ జ్ఞాపకాలు మా ఇంట్లో మిగిలిపోవాలి. సహోదరా సహోదరి, మరియ వలె జీవిస్తే ఎంత బాగుంటుంది. ప్రభువు అడుగుతారా, ప్రభువా మరియ కలిగిన జీవితం మాకు దయచేయండి ఆయన. ఒకవేళ యూదా వలె మేము ఏ పాపానికైనా లోబడిపోయి లొంగిపోయి ఏదో ఒక రోజు ఆ పాపమే, దయచేసి గమనించండి, యూదా తర్వాత గ్రహించాడు, అయ్యో అయ్యో ఎంత తప్పుడు పని చేశాను, డబ్బు వ్యామోహంలో పడి ఒక రక్షకున్నాను, అమ్మేశానే. తప్పునైతే తెలుసుకున్నాడు కానీ దాన్ని చెప్పుకోవలసిన యేసయ్యకు చెప్పుకోలే, పశ్చాత్తాప పడవలసిన వారి ఎదుట పశ్చాత్తాపడ్డా. పేతురు వలే తన తప్పును బట్టి నిజమైన పశ్చాత్తాపం కనపరచలా, తను చంపుకున్నాడు. ఖచ్చితంగా నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల నువ్వు ఎంతగా నష్టపోయావో నీకు తెలుసు. నా పాపం వల్లేగా, నా వేషం వల్లేగా, నా మోసం వల్లేగా ఈరోజు నేను దిక్కుమాల స్థితికి వచ్చాను, అయ్యో అని ఏడుస్తావు. ఏం లాభం? అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? యూదా ఇస్కరియోతు వలె అంతా అయిపోయిన తర్వాత ఏడవడం కంటే ఈరోజే, వద్దు ప్రభువా, నిన్ను నన్ను వేరు చేసే ఏ పాపము నాలో ఉండడానికి వీల్లేదు ప్రభువా, నిన్ను నన్ను దూరం చేసే ఏ పాపము నా జీవితంలో సజీవంగా ఉండడానికి వీల్లేదయ్యా. ఈ ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, అభిషేకించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటో అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చావు. 2000 సంవత్సరాల క్రితము బుధవారము ఈ రోజే సీమోను ఇంటిలో నువ్వు అభిషేకించబడ్డావు. అభిషేకించిన వ్యక్తి మరియ. ఒకవైపు మార్త ఉపచారము చేసింది, మరొక వైపు నిన్ను ఆరాధిస్తూ కొనియాడుతూ సజీవంగా ఉన్నప్పుడే మరియ నిన్ను అభిషేకించింది. లాజరు నీకు సాక్షార్థమై కూర్చున్నాడు. నా ఇల్లు, మా ఇల్లు నీకు ఉపచారము చేసే ఇల్లుగా, నిన్ను అభిషేకించే ఇల్లుగా, నిన్ను ఘనపరిచే సాక్షార్థమైన జీవితం జీవించే ఇల్లుగా ఉండాలి. క్రియా, విశ్వాసము, సాక్ష్యము, ఇది మా ఇంటి అడ్రస్గా మారాలి. అతి జీవితం మాకు దయచేయండి. మరియ వలె నీ పాదములను ప్రేమించి నీ పాదముల చెంత మోకరించే జీవితం దయచేయండి. తత్ఫలితంగా ప్రభువా, ఏం చనిపోయినా మా క్రియలు నిన్ను మహిమపరుస్తూనే ఉంటాయి, మమ్మల్ని గూర్చిన జ్ఞాపకాలు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాయి. మా తర్వాత తరం వారికి నాయన ఉన్నతమైన ఆత్మీయ విలువలను విడిచిపెట్టి వెళ్లే భాగ్యం మాకు దయచేయమని. యూదా వంటి శపితమైన జీవితం మాకొద్దు, ఏదో ఒక పాపం పట్ల మక్కువ మాకు వద్దు, నిన్ను అమ్మేసేటటువంటి పాపిష్టి జీవితం మాకొద్దు. ఏ పాపమైన మాలో ఉన్నట్లయితే, అది మాకు ముద్దుగా ఉన్నట్లయితే ఇప్పుడే నాయన దాన్ని దూరం చేయండి. పాలికార్పు వలె యేసే నాకు ఎప్పుడు అన్యాయం చేయలా, చేసిందల్లా ఒకటే, అలాంటి పాపిష్టి వాడిని ప్రాణంగా ప్రేమించి ప్రాణాన్ని దారపోశాడు, అటువంటి దేవుణ్ణి నేను ఎలా వదిలిపెడతాను? ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా యేసయ్యను మాత్రం దూరం చేసుకోను. ఈ జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.